ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర బాగా వేయించుకోవాలి ఈ మూడు బాగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు ఎండు మిరపకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఈ తాలింపంతా బాగా వేగిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక చిటికెడు ఇంగువ అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఇదివరకు నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలు తీసుకొచ్చి ఇందులో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి శనగలు వేసుకున్న తర్వాత మాత్రమే ఉప్పు తగినంత వేసుకోవాలి చివరగా కొత్తిమీరని కట్ చేసుకొని దీనిపైన వేసుకోవాలి మరిన్ని నైవేద్యం రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి।